బైబిల్ చెప్తుంది ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యములో పౌలు ఇక్కడ ఈ మాటని చెప్తాడు, మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు ఆ మాట అన్నాడు తెలిసిన? ఎందుకంటే తన కుమారుడైన క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించేను అని ఉన్నదా, అనుగ్రహిస్తాడు అని ఉన్నదా? ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? దేవుడంట పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను క్రీస్తు యేసునందు మనకు ఎప్పుడో అనుగ్రహించాడు. అది మన లోపల మన అంతరంగ ఆత్మలో ప్రతి ఆశీర్వాదము నింపబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం బయట నుంచి లోపలికి రాదు సుమా, ఆశీర్వాదం లోపల నుండి బయటికి రావాలి. నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో, నువ్వు ఎప్పుడు ప్రభులోనికి వచ్చావో, దేవుని పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. దేవుని పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేటప్పుడు ఎంటీగా రావటం లేదు. ఆయన వచ్చేటప్పుడే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగ ఆత్మలోనికి వచ్చి మనలో ఉంచాడంట. ప్రతిదీ లోపల ఉంది నేను చెప్తున్నాను, కానీ నువ్వు తెలుసుకొని వాక్యము ద్వారా నీ లోపల ఉన్న ఆశీర్వాదములను బయటికి తీసుకురావాలి. ఎలా? నీ ఆలోచనల ద్వారా. నీ ఆలోచనలో శాపము, దరిద్రము లేమి, నా దగ్గర ఏమీ లేదు, మేము భేదవాళ్ళము, అటువంటి ఆలోచన ఉండకూడదు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, ప్రతిదీ నీ లోపల ఉంది. నీ ఆలోచన ఎలా ఉండాలో తెలిసిన? నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను శాపము క్రింద లేను, నేను ఆశీర్వాదము క్రింద ఉన్నాను. పేతురు అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలవబడితిరి. స్తోత్రం చెప్పండి. ఎవరికి వారసులుగా మనము అంటే, మన తండ్రి పేరేంటంట? వారసులంటే తండ్రికి మనం వారసులం. మనకంట ఆశీర్వాదము ఒక తండ్రిలాగా, ఆ ఆశీర్వాదమునకు మనము వారసులుగా పిలవబడ్డాం. లోపల ఉంది ఆశీర్వాదం, ఉత్సాహము, సంతోషము, సమాధానము, ప్రేమ, ప్రతిది మన లోపల ఉంది. మనం ఏం చేస్తున్నామంటే శరీరములో బంధిస్తున్నాం వాటిని. వాటిని బయటికి తీసుకురావట్ల ఆలోచనల ద్వారా, వాటిని నీ నోటి మాటల ద్వారా బయటికి తీసుకురావట్ల నీ శరీరము వాటిని లోపల సమాధి చేస్తుంది. నేను చెప్తున్నాను, యేసు నామమున నీలో ఉంచబడిన ఆశీర్వాదం, స్వస్థత, దీవెనలు, సంతోషము, సమాధానము, ప్రతిదీ యేసు నామమున నీ ఆలోచనల ద్వారా, నీ నోటి మాటల ద్వారా, నీ శరీరము ద్వారా, నీలో ఉన్న విలువైన పొక్కిషము లాంటి ఆశీర్వాదం ఈ ప్రపంచములో ప్రత్యక్షపరచబడాలి. స్తోత్రం చెప్పండి. మనము బానిసల కాము, మనము స్వేచ్ఛగా ఉన్న దేవుని బిడ్డలము, స్వాతంత్ర్యులము. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.